చేస్తారు నేను బయటికి వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు ఊర్నే సొల్లు ప్రగల్బాలు పలికినట్టు ఉంటదని చెప్పి సొల్లు మాటలొద్దు నేను రాత్రి నుంచి నీకు 10 సార్లు ఫోన్ చేశా మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశా మనిద్దరం మాట్లాడుకుందాం పని ఎక్కడో చెప్పు ప్లేస్ నేను వచ్చేస్తా ఒక్కనే వస్తా ఒకడు వేరా ఎవడెవడకు బయటికి పూజ చేస్తాడు ఎవడ షేపులు మారుతాయో తేలుతుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే వాని మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తా మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని మీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకురా మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మారుతున్నావు అక్కడే అదే డెబేట్లో మాట్లాడు నిన్ను కొట్టకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా కాబట్టి ఊరికి నా జరగనటువంటి పనికి మాల్ని పోసుకోలేడని చెప్పేది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ కమిషనర్ ఒప్పుకోడు నేను ఆడి ఇల్లు రోడ్డు మీద దిక్కు కొట్టుకుంటాము ఛాలెంజ్లు చేసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారు ఈయన కోడి పందాలా సంక్రాంతి పండక్కి ఇవన్నీ అంతా సాగు తెలియబెట్టలేదు ఇక్కడ నాయకుడు చంద్రబాబు ఒక ఎదవా ఇడో ఒక ఎదవా ఇద్దరు ఎదవలో కలిసి ఇటువంటి సాగు తెలియజేయట్లు నాకు ఫోన్ చేయి మన ఇద్దరమే తేల్చుకుందాం లేకపోతే మీడియా చెప్పు ఏ మీడియాకి రమ్మంటావు నేను వస్తా నీ మేనిఫెస్టో పట్టరా మా మేనిఫెస్టో పట్టు వస్తా నీ నాయకుడు మోసగాడు మావాడు మోసగాడు మేము హామీలు నెరవేర్చాము మీ వాడు నెరవేర్చాడు నువ్వు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లోను గొట్టాల ముందు మాట్లాడినట్టు నా ముందు మాట్లాడు నేను నీకు నిన్ను నిన్నేం చేస్తాను అక్కడే లైవ్ పబ్లిక్లో చూస్తారు కదా జరగనటువంటి ఛాలెంజ్లు బెంజి కంపెనీ దగ్గరికి రండి రైల్వే స్టేషన్కి రండి పోలీసులు కళ్ళు మూసి కూర్చుంటారా నువ్వు నేను బహిరంగంగా ఛాలెంజ్లు చేసుకుని ఇటు ఉమ్మగాడు అందుకే సొల్లుగాడు బ్రోకర్ ఉమ్మగాడు అంటారు అరెస్ట్ చేస్తారు నేను బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు ఊరినే సొల్లు ప్రగల్భాలు పలికినట్టు ఉంటుందని చెప్పి సొల్లు మాటలు వద్దు నేను రాత్రి నుంచి నీకు 10 సార్లు ఫోన్ చేశా మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశా మనిద్దరం మాట్లాడుకుందాం పని ఎక్కడో చెప్పు ప్లేస్ నేను వచ్చేస్తా ఒక్కనే వస్తా ఒకడు వేరా ఎవడెవడకు బయటికి పూజ చేస్తాడు ఎవడ షేపులు మారుతాయో తేలుతుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే వాని మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తా మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని మీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకురా మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మారుతున్నావు అక్కడే అదే డెబేట్లో మాట్లాడు నిన్ను కొట్టకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా కాబట్టి ఊరికి నా జరగనటువంటి పనికి మాల్ని పోసుకోలేడని చెప్పేది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ కమిషనర్ ఒప్పుకోడు నేను ఆడి ఇల్లు రోడ్డు మీద దిక్కు కొట్టుకుంటాము ఛాలెంజ్లు చేసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారు ఈయన కోడి పందాలా సంక్రాంతి పండక్కి ఇవన్నీ అంతా సాగు తెలియబెట్టలేదు ఇక్కడ నాయకుడు చంద్రబాబు ఒక ఎదవా ఇడో ఒక ఎదవా ఇద్దరు ఎదవలో కలిసి ఇటువంటి సాగు తెలియజేయట్లు నాకు ఫోన్ చేయి మన ఇద్దరమే తేల్చుకుందాం లేకపోతే మీడియా చెప్పు ఏ మీడియాకి రమ్మంటావు నేను వస్తా నీ మేనిఫెస్టో పట్టరా మా మేనిఫెస్టో పట్టు వస్తా మీ నాయకుడు మోసగాడు మావాడు మోసగాడు మేము హామీలు నెరవేర్చాము మీ వాడు నెరవేర్చాడు నువ్వు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లోను గొట్టాల ముందు మాట్లాడినట్టు నా ముందు మాట్లాడు నేను నీకు నిన్ను నిన్నేం చేస్తాను అక్కడే లైవ్ పబ్లిక్లో చూస్తారు కదా జరగనటువంటి ఛాలెంజ్లు బెంజి కంపెనీ దగ్గరికి రండి రైల్వే స్టేషన్కి రండి పోలీసులు కళ్ళు మూసి కూర్చుంటారా నువ్వు నేను బహిరంగంగా ఛాలెంజ్లు చేసుకుని ఇటు ఉమ్మగాడు అందుకే సొల్లుగాడు బ్రోకర్ ఉమ్మగాడు అంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి